యునానీ వైద్యం అభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన దివ్యమైన వేరు ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. అల్లం. అల్లం ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలలో అల్లం ఒకటి. 5000 సంవత్సరముల పూర్వం నుండి భారతీయులు చైనీయులు అరబ్బులు వంటకాలలో ఉపయోగిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆయుర్వేదం యునాని వైద్యాలలో ఔషధ రూపంలో వాడుతూ ఉన్నాము. అయితే మనం ఆహారానికి రంగు రుచి సువాసన కొరకు అనేక రకాల వంట దినుసులు వాడుతూ ఉంటాం. అందులో అల్లం ఒకటి. అల్లం ఒక వంట దినుసు, అది మనందరికీ తెలుసు. సంవత్సరం మొత్తం లభ్యమయ్యే వంట దినుసులలో అల్లం ఒకటి. భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన ఆహార ఔషధం. అల్లాన్ని మనం అనేక రూపాలలో వాడుతూ ఉన్నాము. అల్లం ప్రతి రూపంలోనూ అద్భుతంగా దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తాజా అల్లం, తాజా శుంఠి పొడి, అల్లం పచ్చడి, అల్లం మురబ్బా, అల్లం హల్వా, అల్లం రసం, అల్లం టీ, హెర్బల్ టీ, అల్లం బిస్కెట్ రూపంలో నిత్యం వాడుతూ ఉంటాం. ప్రపంచం మొత్తం పేదవాడైతేనేమి, ధనవంతుడైతేనేమి, ప్రతి ఇంట్లో వంటకాలలో అల్లాన్ని వాడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. యునానీ వైద్యంలో రోగాన్ని తగ్గించాలి అంటే జీర్ణ ప్రక్రియ సరిచేయాలి. అందుకని అల్లాన్ని యునానీ మందుల్లో వాడుతూ ఉంటాం. అల్లం ఒక వేరు ఔషధ మొక్క. భూమి లోపల దుంపల రూపంలో వెడల్పుగా విస్తరించి ఉంటుంది. దీని ఆకులు పచ్చగా ఉంటాయి. ఇది 3 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అల్లం మన భారతదేశంలోనే కాకుండా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విస్తారంగా పెరుగుతుంది. అయితే ఇది ఉష్ణము మరియు తేమ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. అయితే అల్లాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతోటి పిలుస్తూ ఉంటాం. తెలుగులో ఎండిన అల్లాన్ని శొంఠి అని, హిందీలో ఉర్దూలో అద్రక్ అని, ఇంగ్లీష్లో జింజుబర్ అని, అరబీలో జంజిబీల్ అని పిలుస్తూ ఉంటాం. అయితే దీని శాస్త్రీయ నామము జింజుబర్ అఫిషియనాలిస్. అల్లం యొక్క స్వభావము వేడి మరియు పొడి స్వభావము. వేడి మరియు పొడి స్వభావం వల్ల శరీరంలో ఉష్ణాన్ని కలుగజేస్తుంది. అయితే అల్లం మన శరీరానికి ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. అల్లం మన శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, పొటాషియం అను కీలక పోషకాలను అందిస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయంలో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. అట్టి బ్యాక్టీరియా పెరుగుదలకు అల్లం సహాయపడుతుంది. అయితే 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే లాభాలు ఏమున్నాయో తెలుసుకుందాం. పరిగడుపున
అల్లం రసం తాగితే రక్త సరఫరా మెరుగుపడుతుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది, గుండె సమస్యలు తగ్గిపోతాయి, శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అధిక బరువు తగ్గుతుంది. ఎవరైతే కీళ్ళనొప్పులు కీళ్ళవాపులతో బాధపడుతుంటారో కీళ్ళనొప్పులు కీళ్ళవాపులను అల్లం తగ్గిస్తుంది, గ్యాస్ ఎసిడిటీ పోతుంది. అయితే తిన్న తర్వాత కానీ తినే ముందు కానీ అల్లాన్ని రోజు తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ వంటి బాధలు పోతాయి. అంతేకాకుండా మలబద్ధకాన్ని రాకుండా ఉండడానికి మలబద్ధక సమస్యలు దూరంగా ఉంచుతుంది. విష పదార్థాలు చెడుగాలి చెడునీరు తయారవుతుంది, దానిని అల్లారసం తాగితే శరీరం నుండి బయటకు పంపుతుంది. శరీరంలో అధిక నీరు చేరితే అందుకు అల్లం రసం పరిష్కారం చూపుతుంది. పరికడుపున అల్లం రసం తాగితే దేహంలో అధిక నీరు బయటకు పోతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ను నార్మలైజ్ చేస్తుంది. అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అల్లం యొక్క చిటికెడు ఉప్పు అన్నం తినే ముందే కానీ తిన్న తర్వాత కానీ తీసుకుంటే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది. అయితే ఆకలి పుట్టని వారు అల్లం ముక్క ఉప్పు అద్దుకొని తీసుకుంటే ఆకలి కలుగుతుంది. షుగర్ వ్యాధిని అరికట్టే శక్తి అల్లానికి ఉంది. అల్లం రసం ప్రయాణాలలో తీసుకుంటే వాంతులు వికారాలు తగ్గుతాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలలో వికారాన్ని వాంతులను తగ్గించడానికి అల్లం రసం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అల్లం టీ తాగితే అజీర్తి గుండెలో మంట తగ్గిస్తుంది. తేనె అల్లం రసం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మన శరీరానికి అంటే మన దేహానికి శక్తి పెరుగుతుంది. ఎవరైతే గొంతు నొప్పితో బాధపడుతుంటారో జలుబుతో బాధపడుతుంటారో దగ్గుతో బాధపడుతుంటారో వారు తేనె అల్లం రసం తులసి ఆకులు 3 వేసుకొని మరిగించి తాగినట్లయితే గొంతు నొప్పి జలుబు దగ్గు తగ్గిపోతాయి. అల్లం రసాన్ని దూదిలో ముంచి మొటిమలపై రాస్తే మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మంపై ఏర్పడే దద్దుర్లు దురదలు మంటలు తగ్గుతాయి. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది, నోటిలో చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియాను సంహరించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చాలామందికి కాలి పిక్కలు పట్టేస్తుంటాయి, అలాంటి వారు అల్లం రసం తాగినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అల్లం రసంలో మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఇవి కండరాలను పట్టేయకుండా చేస్తాయి. అయితే అల్లం మనకు ఎన్నో ఉపయోగాలను ఇస్తుంది. అయితే సొంటి పొడి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఎందుకంటే సొంటి పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో సెక్స్ హార్మోన్స్ అయిన టెస్టోస్టెరాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనం ఇప్పటివరకు అల్లం గురించి తెలుసుకున్నాము,
అయితే ఈసారి మనం నెక్స్ట్ వీడియోలో మరొక మొక్కతో కలుసుకుందాం.